Welcome to AP Local TV News. We'll tell them the headlines. గిడుగు పుట్టిన నేలపై చిన్న చూపు సహకి సంస్థల ఆవేదన. అరవింద కార్మికుల చాటిదాం దివాన్లు వెంటనే పరిష్కరించుకుంటే దశల వారీ పోరాటాలు చేపడతామని సిఐచు రాష్ట్ర అధ్యక్షుడు గోవిందరావు హెచ్చరిక. నెల్లూరు జిల్లా అనంతసాగర్ మండలంలో దారుణం, కంటి మీద కొరుకు లేకుండా చేస్తున్న దొంగలు. సరిపల్లి గ్రామంలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు. తెల్లవారుజాము నుంచి శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పురస్కారాలు ప్రకటించిన తెలుగు సాంస్కృత అకాడమీ గిడుగు రామూర్తి జన్మించిన శ్రీకాకుళం జిల్లాను విస్మరించడం పట్ల సాహతి సంస్థలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవహారిక భాష, పితామహలు, గిడుగు జయంతి నాడు ఏటా పురస్కారాలు ప్రకటించే అకాడమీ ఏడాది జిల్లాకు చెందిన ఏ ఒక్కరిని ఎంపిక చేయకపోవడం దిగ్భ్రాంతి కలిగించినట్లు సంస్థల ప్రతినిధులు విమర్శించారు. ఆదివారం ఉదయం స్థానిక క్రాంతి భవన్లో భాషా దినోత్సవాన్ని గరమేళ్ల ప్రెస్ క్లబ్ తెలుగు రచయితల వేదిక సంయుక్తంగా నిర్వహించారు. వేదిక ప్రధాన కార్యదర్శి ఆర్వి రమణమూర్తి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ కవి జర్నలిస్ట్ నల్లి ధర్మారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవాన్ని ఇచ్చిన సమత గారికి, ఆ గౌరవాన్ని తీసుకున్న తెలుగు రచయితల వేదిక సత్కారణ వారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా విషయాలు చెప్పారు. ఈరోజు కొన్ని పత్రికల్లో కొన్ని వ్యాసాలు కూడా రావడం జరిగింది. అవన్నీ చదివిన తర్వాత దాదాపు ఆయన గురించి అందరూ తెలిసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి మరొకసారి ఆయన స్మరించే కార్యక్రమం, ఆయన గొప్పతనాన్ని తమ సమీక్షించే కార్యక్రమం, మళ్ళీ మనం ఒకసారి తలుచుకొని ఇంత గొప్పవాడు, ఇంత మహానుభావుడు శ్రీకాకుళంలో జన్మించాడు, అతను పుట్టిని నేల మీద మేము కూడా పుట్టాము, మేము కూడా పెరిగాము, ఇంకా పెరుగుతున్నాము అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఆయన ఆశయాల కోసం మేము పాటుపడుతున్నాం, ఇంకా పాటుపడతాం అనుకున్న వాళ్ళకి శిరసు వచ్చి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే గిడుగు రామకృష్ణ గారు కేవలం ఒక భాషకు సంబంధించిన మనిషి కాదు, ఒక జిల్లాకు సంబంధించిన మనిషి కాదు. ఆయన నాలుగు భాగాలుగా ఆయన జీవితాన్ని మనం విభజించి చూస్తే మొట్టమొదట తెలుగు వాడుక భాషకి కథామహుడు అందరికీ తెలిసిన విషయమే, భాషకు సంబంధించి. రెండోది సౌర భాషకు సంబంధించి, మన భాషలో మనకి లిపులు ఉన్నాయి కాబట్టి మనకి పాఠ్యపుస్తకాలు ఉంటాయి, మనకు పాఠశాలలు ఉంటాయి, మనకు పరీక్షలు ఉంటాయి, మనకు తరగతులు ఉంటాయి, మనకు ఉద్యోగాలు వస్తాయి, ఇంకా చదువుకునే అవకాశం ఉన్నాయి. కానీ అవేవి లేని, వాటన్నిటికీ నోచుకొని కొండ కోణంలో బతికే ఆదివాసీల కోసం తపన పడిన వ్యక్తి రామకృష్ణ గారు. అదే రెండో కోణం అయితే మూడో కోణం కళింగ దేశ చరిత్ర. మన ప్రాంతం ఒకనాటి కళింగలో అంతర్భాగం. చాలామంది ఇప్పుడు కూడా కళింగ అనగానే కాళింగిరి చరిత్ర అనుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. కొంతమంది లోలాప ఎంతారంగం వ్యాఖ్యానించిన వాళ్ళు కూడా నేను తెలుగు. ఇది భూభాగం పరంగా కళింగ కాబట్టి ఈ భూభాగంలో పుట్టిన వాళ్ళందరూ కళింగలే అనేది చరిత్రకారులు ఏంటాడు. తర్వాత ఇది ఒక కులంలో కళింగలు అనేది ఒక కులం ఉంది. కళింగలే అనేక శాఖలు ఉన్నాయి. కందల కళింగలని, గోరగాం కళింగలని, పదిరి కళింగలని, పైకర్ కళింగలని, మన జిల్లా కాకుండా ఒరిస్సాలో బీహార్లో కూడా కళింగ శాఖలు ఉన్నాయి.
అలాగే కళింగ వయసులో ఉన్నారు సారి వయసుకి కళింగ వయసుకి తేడా ఏంటి లోతుగా ఆలోచించేవారు లేరు అలాగే వడమౌళికుల్లో గొప్ప రాష్ట్రంలో కళింగ రాష్ట్రం ఉంది పక్షి జాతుల్లో కలి ఘోరం లేదు కలింగోరం క్రికెట్ కలింగోరలు అరుస్తానని అనుకుంటున్నాం అలాగే అనేక ఒళ్ళు బియ్యానికి కూడా కలింగారు ఒక సంస్కృతిలో ఒక అర్థం ఉంది భాజపు నేతగా ఒక అర్థం ఉంది ఇవన్నీ చరిత్ర భౌగోళికంగా మనకు అందుబాటులో ఉన్న అంశాలని దృష్టిలో పెట్టుకుంటే ఈ పదం వెనుక ఈ పదం పుట్టుక దీని వెనక చరిత్ర ఇలాంటి అంశాలన్నీ పరిశోధించడం కాకుండా ఆయన కూడా వంశధార నదీ తీరంలో జన్మించిన వాడు కాబట్టి అక్కడ ముఖలింగం ఆలయాన్ని చూసిన తర్వాత అక్కడ శాసనాలన్నీ అప్పటికే స్థానికులంతా ఆయన దేవుడు దేవతలు పెట్టిన గుళ్ళు కార్మికుల చార్టర్ ఆఫ్ డిమాండ్లు వెంటనే పరిష్కరించుకుంటే దశలవారీ పోరాటాలు చేపడతామని సిహెచ్ రాష్ట్ర అధ్యక్షుడు డి గోవిందరావు హెచ్చరించారు. అరవిందో కార్మికులు చార్టర్ ఆఫ్ డిమాండ్లు పరిష్కరించి పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులు వేతనాలు పెంచాలని అక్రమంగా నిలుపుదల చేసిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కార్మికులపై వేధింపులు కక్ష సాధింపులు ఆపాలని పెన్సిలిన్ ప్లాంట్లో శారదారెడ్డి కాంట్రాక్ట్ కార్మికులకు పూర్తి స్థాయిలో పనిదినాలు కల్పించాలని కోరుతూ అరవిందో ఫార్మా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అరవిందో కార్మికులు పైడి భీమవరంలో ధర్నా నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని అరవిందో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అరవిందో ఫార్మా వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె గురునాయుడు, నాయకులు ఎస్ అప్పలరాజు, ఎన్ తారకేశ్వరరావు, ఐ వెంకట రమణ తదితరులు పాల్గొన్నారు. అరవిందో పరిశ్రమలో సుమారు 3500 మంది కార్మికులు పనిచేస్తారు. మీరు అతి తక్కువ వేతనాలతో దుర్భరమైన జీవితాలు అనుభవిస్తారు. వేతన ఒప్పందం చేయకుండా చార్టర్ ఆఫ్ డిమాండ్స్ పరిష్కరించకుండా యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం మండితోనే ఇవాళ మొండిగా వ్యవహరిస్తుంది. ఈరోజు జాయింట్ కమిషనరేషన్ లేబర్ సమావేశాలకు కూడా ఇవాళ వెళ్లకుండా జాయింట్ కమిషనరేషన్ ఆర్డర్లు కూడా ఇవాళ అరవిందో యాజమాన్యం ఎక్కడొస్తుంది. అంతేకాకుండా ఈ రోజు టీఆర్ఎస్ పేరుతోనే కార్మికులు మోసం చేయాలని చెప్పి ఇవాళ ప్రయత్నాలు చేస్తుంది. ఇవాళ సేఫ్టీకి సంబంధించి పాటించడం లేదు, యూనిఫారం ఇవ్వడం లేదు, షూలు ఇవ్వడం లేదు, వంటైనా ఆదరేషన్ ఇవ్వడం లేదు. ఈ రోజు తీవ్ర వేధింపులు గురి చేస్తుంది. అంతేకాదు నాన్ పవర్ అందరినీ కూడా డ్యూటీ లేకుండా ఎక్కువ మందిని రిటర్న్స్ చేస్తుంది. రాత్రుల్లో వచ్చి కాపలా కాసి వెనక్కిపోవలసిన దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ఏర్పడింది. అందుకోసం అరవిందో కార్మికులందరికీ షార్ట్ ఆఫ్ డిమాండ్ పరిష్కారం చేయాలా, అందరినీ రెగ్యులరైజ్ చేయాలా, సబ్సిడీతో క్యాంటీన్ ఇవ్వాలా, యూనిఫార్మ్ ఇవ్వాలా, షూలు ఇవ్వాలా, ఇచ్చే వరకే దశల వారి పోరాటం ఉధృతం చేస్తాం. అరవిందో కార్మికులు ఒంటరిగా లేరు. అరవిందో కార్మికులు రాష్ట్ర వ్యాప్త మద్దతు ఉంది. అవసరమైతే రాష్ట్ర వ్యాప్త పోరాటాలు చేస్తామని చెప్పి యాజమాన్యం నెచ్చరిస్తున్నాం. నెల్లూరు జిల్లా వజిరి మండలం రాచిపాలెం గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో పవర్స్టార్ పవన్ కళ్యాణ్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని 5 రోజులు మెగా రక్తదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 50వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్బంగా ఈ రోజు రక్తదాన శిబిరం, అలాగే 30వ తేదీన దొరవరి సత్రంలో 31 సుళ్లూరుపేటలో 1వ తేదీ పెళ్లకూరులో పవన్ కళ్యాణ్ పుట్టినరోజునాడు 2వ తేదీ నాయుడుపేట వృద్ధాశ్రమంలో పేద ప్రజలకు పండ్లు, వస్త్రదానం చేసే కేక్ కట్ చేసి జనసేన అధినేత జన్మదిన జరుపుకుంటామని సుళ్లూరుపేట నియోజకవర్గ సంయుక్త కార్యదర్శి లీలామోహన్ తెలియజేశారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ మోటివేటర్ పోస్టర్ పవన్ కళ్యాణ్ జన్మదినం ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని, ఒక రక్తదానం చేయడం వలన 3 వ్యక్తులు జీవితం ఇస్తుందని తెలియజేశారు. నా పేరు బుర్ఖా లీలామోహన్, జనసేన పార్టీ నెల్లూరు జిల్లా సంయుక్త కార్యదర్శిని, సుళ్లూరుపేట నియోజకవర్గం. మా అధ్యక్షులు, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా 25 రోజులు 5 ప్రోగ్రాములు ఏర్పాటు చేశాము. ఈ 5 రోజుల ప్రోగ్రాం ఎందుకు ఏర్పాటు చేశామంటే మా పవన్ కళ్యాణ్ గారు 50వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. అందువలన 5 రోజులు 5 ప్రోగ్రాములు ఏర్పాటు చేశాము. అందులో మొదటగా ఈరోజు ఓజిల్ మండలం రాజపాలెంలోని మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశాము. అలాగే ఈ 5 రోజుల ప్రోగ్రాంలో అన్ని మండలాల్లో ఒక్కో ప్రోగ్రాంగా నిర్ణయించాము. మా జన్మదినాన్ని ఈ విధంగా పురస్కరించుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఏవైతే రోడ్లు కానీ అవి కానీ పాడైనాయో వాటి మీద కూడా సమస్యల మీద పోరాడమని చెప్పారు. దానికి కూడా మాకు ఎంతో సంతోషంగా ఉంది. అవన్నీ కూడా ప్రజా సమస్యల మీద పోరాడి జనాల్లోకి జనసేన పార్టీ మీకు ఎప్పుడూ తోడుగా ఉంటుందని, అందరికీ జన సైనికులు కానీ మెగాఫోన్లు కానీ ఇక్కడికి వచ్చి రక్తదానం చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలుపుతున్నాను. జై హింద్, జై జనసేన. మహారక్తదాన శిబిరాన్ని
బురకాల లీలామోహన్ ఆధ్వర్యంలో చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఇప్పటికే దాదాపుగా ఒక 50 మంది రక్తదానం చేసే డోనర్లు వచ్చి ఉన్నారు. ఇక్కడికి అందరూ కూడా డొనేషన్ చేయాలని కోరుకుంటున్నాము. ఒక 18 సంవత్సరాల దాటినోళ్ళు 60 సంవత్సరాల లోపల ప్రతి ఒక్కరూ కూడా రక్తదానం చేయొచ్చు. ఎందుకంటే మనం రక్తం ఇవ్వడం వల్ల కూడా బీపీ, షుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్ లాంటి వ్యాధులు మనకు దరిగిచేరు. మీరిచ్చే బ్లడ్ మూడు ప్రాణాలు కాపాడుతాం. ఒకటి రెడ్ సెల్స్ రూపంలో, ప్లేట్లెట్స్ రూపంలో, ప్లాస్మా రూపంలో. ఇప్పుడే డెంగ్యూ జ్వరాలు కూడా స్టార్ట్ అయి ఉన్నాయి. వాళ్ళు కూడా ఇప్పుడే హాస్పిటల్లో కూడా డెంగ్యూ ఫీవర్ వచ్చి వాళ్ళకు కూడా ప్లేట్లెట్స్ అవసరం అవుతూ ఉన్నాయి. ఈ కారణంగా కూడా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో వారోత్సవాల సందర్భంగా ఈరోజు రాపూరు, సూళ్ళూరుపేట, ఓజల రాజుపాలెం, నెల్లూరు జిల్లా ఆనందసాగర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు దొంగలు. దేవాలయాలే టార్గెట్ గా అంటూ తిరుగుతున్నారు దొంగలు. పోలీసు వాళ్లకి సవాల్ విస్తున్నారు వీళ్ళు. అనంతసాగర్ మండలం పడమటి కంబంపాడు రామాలయం గత రాత్రి చోరీ. గతంలో ఎన్నడూ లేని విధంగా వరుస చోరీలు. అనంతసాగర్ మండల కేంద్రంలో 5 ఆలయాల్లో చోరీ జరిగి 48 గంటలు మరవక ముందే అదే మండలంలో జరగడం ప్రజలకి భయభ్రాంతులకు గురవుతున్నారు స్థానిక ప్రజలు. ఎస్సీ కాలనీ నందు రామాలయము. రామాలయంలో ఈరోజు మార్నింగ్ 7:30 ప్రాంతంలో గుడికి రావడం జరిగింది పూజారి గారు. వచ్చిన వెంటనే బయట కాంపౌండ్ తాళాలు అనేది నార్మల్గానే ఓపెన్ చేశారు. లోపలికి వచ్చిన తర్వాత ఈ మండపం తాళాలు అనేది ఓపెన్ చేసి కింద పడేస్తున్నారు. ఏం జరిగిందనేసి లోపలికి వెళ్తే హుండీ అనేది మిస్ అయ్యింది. ఎవరో దొంగలించి ఉంటారనేసి గ్రామస్తులకు తెలియజేశారు. తెలిసిన వెంటనే కొద్దిసేపటికి అంతా కన్ఫర్మ్ చేసుకుని పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వింజమూరు మండలం నూతన ఎస్ఐగా జంపాని కుమార్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. వింజమూరులో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ బాజిరెడ్డి సాధారణ బదిలీ ఇళ్లలో భాగంగా దుత్తులూరుకు బదిలీ అయ్యారు. జంపాని కుమార్ దత్తులూరు నుండి వింజమూరుకి బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా నూతన ఎస్ఐ జంపాని కుమార్ మాట్లాడుతూ వింజమూరు మండలంలోని ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసుగా విధులు నిర్వహిస్తారని తెలిపారు. మండలంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోబడాలని ఆయన హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు జంపాని కుమార్. ఈరోజు శ్రీ గౌరవ ఎస్పీ విజయరాజు గారు ఉత్తర్వు మేరకు వింజమూరు ఎస్ఐ గారు రిపోర్ట్ చేసుకున్నాను. ముఖ్యంగా ఈరోజు వింజమూరులో చూసుకుంటే అసాంఘిక కార్యక్రమాలు ఏవైనా ఉంటే ఇక మీద కార్యకర్త కానీ అంటే ఏమైనా కోడి పందాలు కానీ ఎలాంటివి ఏమన్నా వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటామని, అలాగే మా గౌరవ ఎస్పీ ఉత్తర్వుల మేరకు ఫ్రెండ్లీ పోలీసింగ్ అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, అంతేకాకుండా ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉంటాం. మీరు ఏ టైంలో ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా నిరభ్యంతరంగా మీ ఫ్రెండ్స్కి ఎలా అయితే చెప్తారో పోలీసులు కూడా అలాగే చెప్తారని కోరుకున్నారండి. ఎలాంటి విషయాలు ఉన్నా మాకు ఇన్ఫామ్ చేస్తారని. మా గవర్నమెంట్ నెంబర్ 9440796375. మీకు ఎలాంటి విషయాలు ఉన్నా మీ ఊళ్ళో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నా మీ వివరాలు మాకు తెలియ మీ వివరాలు బయట పబ్లిక్ కానీ ఎవరికి తెలియకుండా గోప్యంగా ఎలాంటి విషయాలున్నా మాకు చెప్తారని కోరుకుంటూ. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి గ్రామంలో ఉన్న గీతా మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిపించారు. మందిరం ప్రతినిధి పరమానంద గురూజీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణునికి తెల్లవారుజాము నుంచి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని బంగారం, వెండి, పట్టు వస్త్రాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. అనంతరం స్వామి దర్శనానికి భక్తులను అనుమతించారు. మందిరం భక్తులు శ్రీకృష్ణ పరమాత్మకు గీతా పారాయణం, హరినామ సంకీర్తనం చేశారు. కార్యక్రమం అనంతరం ఆలయంలో మహాయజ్ఞం జరిపించారు. ఈ సందర్భంగా మందిరం ప్రతినిధి పరమానంద గురూజీ మాట్లాడుతూ స్వామి జన్మదిన విశిష్టతను తెలియజేశారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవాలి. జన్మ
అందరికీ తెలిసినటువంటిది అర్ధరాత్రి కాడ స్వామి సరసాలలో జన్మించారు. అటువంటి ఈరోజు శ్రీకృష్ణ పరమాత్మను కనుక దర్శించి స్మరించి ఆ కృష్ణుని యొక్క పూజ కనుక చేస్తే ఎటువంటి కష్టాలు ఉన్నా తొలగిపోతాయండి. అదే కాకుండా మనసు శాంతిగా ఉండడము, ఉచ్చారణ శక్తి బాగా పలుకుతుంది, జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది. ఇది భగవద్గీతలో విశ్వరూప సందర్శ యోగంలో కూడా చెప్పబడి ఉన్నది. కాబట్టి ఇందులో ఎటువంటి సంశయం లేదు. ప్రతి ఒక్కరు శ్రీకృష్ణ భగవానుని ఈరోజు ఎస్పెషలీ అర్చించడము పూజించడము చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారు భక్తులు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు జరుపుకోవాలని, ఈ కార్యక్రమంలో పాల్గొని పునీతులు అవుతారని ప్రార్థిస్తా ఉన్నాను. విశిష్టమైనటువంటి దినము. నా పేరు యోగాచారి పరమానంద. సరిపల్లి గీతా మందిరంలో ప్రతి సంవత్సరము మనం గీతా జయంతి విశేషంగా చేస్తుంటాము. కృష్ణ జన్మాష్టమి పూజ చేయడము రాత్రికి జరుపుకోవాల్సినటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి ఈరోజు గీతా పారాయణం జరిపించుకోవడం, అట్లాగే వచ్చినటువంటి భక్తులందరూ నామ సంకీర్తనతో ఈ గీతా మందిరంలో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమం చేయడం వలన ఎంతో లోకశాంతి, మనశ్శాంతి, ప్రశాంతంగా ఉండడం జరుగుతుంది. విశాఖపట్నం గాజుబాక్లో లక్ష్మీకాంత్ థియేటర్లో సూర్యస్తమం తెలుగు సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో పవన్ రెడ్డి, డైరెక్టర్లు అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది. సినిమాలో నటించలేదు కానీ ఈ సినిమా సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ రవి గారు, రఘు గారు, క్రాంతి గారు, అదేవిధంగా హీరో ప్రవీణ్ రెడ్డి గారితో నా ప్రత్యేకమైన అనుబంధం ఉంది. చాలా మంచోళ్ళు, మంచోళ్ళు తీసే సినిమా మంచి హిట్ అవుతుంది అనే నమ్మకం ఉండేది. ఇప్పుడు ఈరోజు హిట్ అయింది, చాలా సంతోషంగా ఉంది. ఆ హిట్ ఇచ్చినందుకు వచ్చినందుకు ఇంకా చాలా థ్యాంక్స్. ఈ సినిమా సంబంధించి కూడా వివేక్ చాలా బాగా చేశాడు. ప్రొడ్యూసర్స్ కూడా ఏమాత్రం వెనకంచ వేయకుండా కూడా డబ్బులు ఖర్చు పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రవీణ్ రెడ్డి గారు చేసిన ఈ సినిమా చూస్తే లుక్ ఎదిరిపోతుంది. చాలా మంది కూడా హ్యాండ్స్ అనుకున్నాం, చాలా బాగున్నాం. ఇవన్నీ చెప్పడం కూడా ఇంత కష్టపడ్డారు కాబట్టి దానికి వచ్చినటువంటి ఫలితం కూడా గొప్ప రీతిలోనే ఉంది. అదేవిధంగా ఈ సినిమా సంబంధించినటువంటి డైరెక్టర్ బండి సరోజ్ కుమార్ గారు కూడా అన్ని క్రాఫ్ట్స్ కూడా చాలా బాగా చేశారు. మీరు చూడడం కూడా జరిగింది. ఇప్పటికిప్పుడు అదే థియేటర్లో పెరుగుతున్నాయి, జనాలు కూడా బ్రహ్మాండంగా వస్తున్నారు. మనం ఈ థియేటర్లో కూడా ఈ థియేటర్లో మనం చూడడం జరిగింది. సో అంత పెద్ద హిట్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్. సినిమా సంబంధంగా చాలా కష్టపడుతుంది. అలాంటి టైంలో ఈ యొక్క సినిమాలే ప్రజలకు తీసుకొచ్చే ఘనత లేని పని. డిస్కౌంటర్ శంకర్ గారిని బాగా మన చిన్నపాటి విషయంలో సహకరించి డిస్కౌంటర్ శంకర్ గారు బాగా సహకరించి చాలా ఆశపడింది. సినిమా విషయానికి వస్తే చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వైజాగ్ గాజువాక్లో సూర్యాస్తమయం సినిమా చూడడానికి లక్ష్మీకాంత్ థియేటర్కి వచ్చామండి. ఇక్కడ ఆడియన్స్ రెస్పాన్స్ అంతా బాగుంది, సినిమా ప్రతి ఒక్కరు బాగుంది అన్నారు. మేము ఫ్రెండ్షిప్ మీద కష్టపడి సినిమా తీసాము. చాలా మంది అసలు ఈ మధ్యకాలంలో అంత ఫ్రెండ్షిప్ మీద కంప్లీట్గా ఫ్రెండ్షిప్ మీద చూసాను. అగనంపూడి నుండి బీహెచ్పివి వరకు జరిగిన మానవ హారంలో పాల్గొన్నారు ఐఎఫ్టియు, పీఓడబ్ల్యూ, ఎంఎన్ఎస్ఎస్ సంఘాలు. ఈ సందర్భంగా మాట్లాడిన పీఓడబ్ల్యూ రాష్ట ప్రధాన కార్యదర్శి ఎం లక్ష్మి, జాతికి అంకితం చేసిన విశాఖ ఉక్కుని ఈ రోజు అమ్మకానికి పెట్టడం అనేది కేంద్ర ప్రభుత్వం అనేది జాతికి చేస్తున్న ద్రోహం. ఈ ద్రోహాన్ని మన పెద్ద ఎత్తున ఎలుగెత్తి చాటాలి. ఈ జాతికి చేస్తున్న ద్రోహానికి వ్యతిరేకంగా ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మనందరం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రోజు భూముల నుంచి రైతాంగాన్ని, పరిశ్రమల నుంచి కార్మికుల్ని, అదేవిధంగా మత్స్యకారులందరూ కూడా సముద్రాల నుంచి, అడవుల నుంచి ఆదివాసీల్ని పెద్ద ఎత్తున దూరం చేస్తూ ప్రభుత్వం ఈ రోజు మొత్తం తెగరమ్ముకుంటోంది. కాబట్టి ప్రభుత్వమే రాజద్రోహానికి, దేశద్రోహానికి పాల్పడుతుంది. కాబట్టి
కార్యక్రమంలో మనందరం పెద్ద ఎత్తున ప్రైవేట్ ఇచ్చిన వ్యతిరేక ఉద్యమంలో అన్ని రంగాల్ని ప్రజాస్వామిక హక్కుల్ని రాజ్యాంగ ఆహారం పొందే హక్కుని అదేవిధంగా విద్యని వైద్యాన్ని మొత్తం సక్రియ రంగాల్ని ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ల యొక్క పాలసేవలు పునీతమవుతున్న ఈరోజు కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిస్తూ కార్పొరేట్లకు కూలీ ఎంబరే ఉన్న చౌకీదారు ఈరోజు దేశాన్ని తెగలబుక్కుంటున్న విధానాన్ని ఖండిస్తూ మన పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. వ్యాపారులు ఒక అసోసియేషన్ గా ఏర్పడి ఐక్యతతో ముందుకు వెళ్లడం అభినందనీయమని విశాఖ నగర మేయర్ హరివెంకట కుమారి అన్నారు. విశాఖ టైల్స్ అండ్ శానిటరీ వేర్ మర్చెంట్స్ అసోసియేషన్ 10వ వార్షిక సమావేశం ఆదివారం సిరిపురం ఉడా చిల్డ్రన్స్ థియేటర్ లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ టైల్స్ వ్యాపారులు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరపున తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. మరో అతిథి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం వ్యాపారాలందరినీ అన్ని విధాలా సహకరిస్తుందన్నారు. కార్యక్రమంలో ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పైడా కృష్ణప్రసాద్, క్రీడా చైర్మన్ బయానా శ్రీనివాసరావు, అసోసియేషన్ సెక్రటరీ నాగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అంతేకాకుండా విశాఖ ప్రజలకు అందుబాటు దానిలోనే అభివృద్ధి చేయాలని తెలియజేస్తూ తక్కువ రేట్లకి అందుబాటు చేసి ప్రజలకు అందుబాటులో పెట్టి దాని మూలంగా మీరు అభివృద్ధి పనుల్లో మరిన్ని కంపెనీలు కూడా పెడతారని విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అయినందుకు మరిన్ని కంపెనీలు ఈ అసోసియేషన్ ద్వారా విశాఖ ప్రజలకు అందుబాటులో టైల్స్ బిజినెస్ చూస్తూ ఉంటే కనుక 4x4 రంగాన్ని స్టార్ట్ అయింది రాల్ టైల్స్, తద్వారా 9x9 అలాగే 8x12 ఇవాళ డబుల్ ఛార్జ్ ఇస్తే పరిస్థితి ఎలా డెవలప్ అయిందో, అలాగే బిజినెస్ పెరుగుతుంది ఇష్యూస్ కూడా మన డే బై డే యాక్టివిటీస్ లో ఇష్యూస్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. మనం ఒక ఫర్మ్ తరఫున వ్యక్తిగా అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది అది. మరి మనందరం కూడా ఒక యునైటెడ్ గా అసోసియేషన్ తరఫున చూసినట్టయితే చాలా ఇష్యూ చిన్నగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అసోసియేషన్ లో ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇంకా గత ఏడాది వర్షాల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న సోమశిల జలాశయ ప్రాంతాన్ని బీజేపీ పార్టీ రాష్ట అధికార ప్రతినిధి కార్నాటి ఆంజనేయులు, జిల్లా నేతలు, ఆత్మకూరు నియోజకవర్గ బీజేపీ నేతలతో కలిసి పరిశీలించారు. యుద్ద ప్రాతిపదికన వెంటనే జలాశయ మరమ్మతులు చేపట్టాలని, లేకుంటే సోమశిల ప్రాజెక్టు పటిష్టత ప్రశ్నార్థకంగా నెలకొంటుందని తెలిపారు కార్నాటి ఆంజనేయరెడ్డి. సోమశిల ప్రాజెక్టు ద్రోహి, సోమశిల ప్రాజెక్టు ద్రోహి, సోమశిల ప్రాజెక్టు ద్రోహి. గౌతమ్ రెడ్డి బాధ్యత రాహిత్యం, గౌతమ్ రెడ్డి బాధ్యత రాహిత్యం. మంత్రి పదం నేను చెప్పేది పోరాటం చేసిన ఈ ప్రాజెక్టు ఈరోజు ఈ దుస్థితి చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అసలు కనీసము విఘ్నత ఉందా, కనీసం ఈ రైతుల పట్ల బాధ్యత ఉందని మనకు అనిపిస్తుంది. ఈరోజు ఏ క్షణంలోనైనా మొత్తం ప్రాజెక్టు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. ప్రాజెక్టు కిందనే పెద్ద ఎత్తున ఉన్న బండలు, అదేవిధంగా ఆప్రాన్, అదేవిధంగా కాంక్రీటు ఇవన్నీ కూడా కొట్టుకుపోవడం జరిగింది. చూస్తూ ఉంటే అసలు నేను ఊహించలేదు ఇంత పెద్ద ఎత్తున డ్యామేజ్ ఉందని. రైతులు చెప్పారు డ్యామేజ్ జరిగిందని, కానీ ఇంత పెద్ద ఎత్తున డ్యామేజ్ ఉందని నేను ఊహించలేదు. కానీ ఈ మంత్రి ఏం చేస్తున్నారు, ఇక్కడి నుంచి మంత్రి ఉన్నారు ఆయన గౌతమ్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారికి స్వయంగా వ్యక్తిగతంగా చాలా దగ్గర వాళ్ళు, క్యాబినెట్లో ఆయనకి చాలా దగ్గరగా ఉంటారు. మంత్రి ఏ రోజైనా వచ్చి పరిస్థితులను పరిశీలించాడో లేదో నాకైతే అర్థం కావడలేదు. మంత్రి బాధ్యత రాహిత్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఇక్కడ అనేక మంది కూడా ఎవరో ఒక మాకు తెలిసిన కుటుంబంలో ఒక పాప కూడా ఈ డ్యామేజ్ దగ్గరికి వచ్చి 2 సంవత్సరాల పాప చనిపోవడం జరిగిందని కూడా తెలిసింది వాళ్ళ ఇంటి శ్రీ బ్రహ్మనారాయణ స్వామి ఆలయానికి 9.60 లక్షల విలువ చేసే వెండి మకర తోరణం సమర్పణ వివరాలకు వెళ్తే తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలం సర్పవర గ్రామంలో వెలసిన శ్రీ రాజలక్ష్మి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో 12 కేజీల వెండి సుమారు 9.60 లక్షల ఖర్చుతో చేబ్రోలు గ్రామానికి చెందిన ఆంజనేయులు అనంత పద్మావతి దంపతులచే స్వామివారికి మకర తోరణాన్ని సమర్పించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు, యాగం నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ పుల్లా శేషకుమారి శ్రీనుల చేతుల మీదుగా వెండి మకర తోరణాన్ని సమర్పించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ జగన్నాథం, ఆలయ అర్చకులు వెంకటాచారి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. చుట్టూ ఉండేటువంటి మకర తోరణం చూసి వారు భగవంతుడు నాకు ఇచ్చినటువంటి సంకల్పం అన్నమాట. ఇది 12 కేజీల 183 గ్రాములతోటి వెండి మకర తోరణం సమర్పించడం జరుగుతోంది. నాకు సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా, అంటే నాకు హెల్ప్ శారీరకంగా పెద్దదాన్ని అవడం వలన ఏటూ జడ్ సహకరించిన మనిషి భీమశంకర్ అని చెప్పి హరిగారు అబ్బాయి. హలో సార్, హలో ఈ యొక్క మకర తోరణాన్ని ఈ రోజున సమర్పించడం జరుగుతుంది. ఇది 12 కేజీల 183 గ్రాములు, అంటే దీని దాదాపుగా 9,20,000 పైన ఈరోజు స్వామివారికి ఆ అనంత పద్మావతి గారు ఎవరైతే ఉన్నారో వారి దంపతులు ఇవ్వడం జరుగుతుంది. దీనికి స్వామివారి యొక్క ఆశీస్సులు ఆ అమ్మవారి వారి కుటుంబ సభ్యుల మీద వారు సహకరించి ప్రతి ఒక్కరికి కూడా మా శ్రీమతి పుల్లా శేషకుమారి గారి చైర్మన్గా ఉండటం, దానికి వీళ్ళందరూ కూడా భక్తులు రాల రూపంలో అనేక వెండిని మొన్న మధ్యలో ఒక 6 కేజీలు ఒకటే వచ్చారు. అంటే దాదాపుగా 20-30 కేజీల వరకు కూడా వెండి ఈవిడ యొక్క అయ్యంలోనే ఇవ్వడం జరిగింది. ఇంకా వచ్చి స్వామివారి భక్తులకు ఇస్తానని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘం సమీక్షా సమావేశం సోమవారం విశాఖపట్నం స్థానిక శ్రీమాత రికార్డింగ్ స్టూడియోలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీటీకేఎస్ఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ, తూర్పు కాపులకు అన్ని రాజకీయ పక్షాలు అణచివేతకు వివక్షకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తూర్పు కాపు జాతి ఐక్య పోరాటాలకు సిద్దం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్న తూర్పు కాపు కులానికి జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్ కేటాయించకపోవడంతో ప్రస్తుతం ఉన్న బీసీడీలో 7% ఉన్న రిజర్వేషన్ చాలక ఉద్యోగాలు పొందడంలో తీవ్ర అన్యాయానికి గురవుతున్నామన్నారు. ప్రభుత్వాలు మా రిజర్వేషన్ శాతాన్ని 12% పెంపొందించి బీసీఏ జాబితాలో చేర్పించాలని పిసిని చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే గాజువాక ఏరియా కమిటీకి సంబంధించి ఇప్పటివరకు నా పరిశీలనలో మన శ్రీనివాసరావు చాలా ఉత్సాహంగా విజయవంతంగా పనిచేశాడు. ఇప్పటివరకు ఆయన పదవీకాలం కానీ ఇది కానీ అయిపోయింది. ఆయనకి మళ్ళీ పొడిగించిన తర్వాత అవన్నీ రద్దు చేశాం. కనుక ఇప్పుడు ఉన్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ తూర్పు కాపు సంక్షేమ సంఘంకి రాజువా కమిటీ అధ్యక్షునిగా మన అందరం కూడా నేను నిర్ణయించినటువంటి అధ్యక్షుడిగా మన ఎర్లంకి రాజేశ్వర నాయుడిని నియమిస్తూ తీసుకుంటున్నాం. వీళ్ళు కూడా అందరినీ కలుపుకుంటూ ఒకే విధానంతో ఒకే స్నేహభావంతో, లేదంటే మీకు ఒక కార్యవర్గంలో మీకు ఇప్పుడు సభ్యత్వం ఇస్తాను, ఇచ్చేటప్పుడు తీసుకుంటారు. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు ఘనంగా నిర్వహించారు. సోమవారం రిషికేశ్ లోని పీఠం ఆశ్రమంలో విశేష పూజలు చేశారు. పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి తన స్వహస్తాలతో శ్రీకృష్ణుని ప్రతిమకు అభిషేకం నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలు వట్టిపేళ్లతో శాస్త్రోక్తంగా అభిషేకం సాగింది. పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర స్వామి హారతనిచ్చారు. వేద విద్యార్థులు పండితుల మంత్రోచ్చరణల మధ్య కృష్ణాష్టమి వేడుకలు భక్తి శ్రద్ధలతో సాగాయి. కార్యక్రమానికి బీజేపీ జాతీయ నాయకులు రఘురాం హాజరయ్యారు. ఓం విష్ణోర్ణుగం వీర్యాణి ప్రవాచయ్య పార్థివాని విమానా తపో పరమాణి ధారయన్నా.
హుజూరాబాద్ ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ ని కలిసి ఎస్సీ రిజర్వేషన్ మీద స్పష్టమైన వైఖరిని తెలియజేసి మీ మాట అడుగులు ఎస్సీ రిజర్వేషన్ వైపు ఉండాలని చాకలి ఎస్సీ సాధనా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీలక్ష్మి ఈటెల రాజేందర్ ని కోరడం జరిగింది. దానికి రాజేందర్ సానుకూలంగా స్పందించి మా పార్టీ మేనిఫెస్టోలో చేర్చి కట్టుబడి ఉంటామని ఎన్నికలలో మా వైఖరి స్పష్టం చేస్తామని ఎస్సీ రిజర్వేషన్ కు మేము సానుకూలమని తెలియజేశారు. అందుకు ఎస్సీ సాధనా సమితి మద్దతు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్యదర్శి రాయలసిరి, రాష్ట్ర అధికార ప్రతినిధి నోమల రవి, జనగామ జిల్లా అధ్యక్షులు ఎదులాపురం జయశంకర్, విద్యార్థి నాయకుడు వెంకటేష్ పాల్గొన్నారు. కోవిడ్ ని పురస్కరించుకుని 1200 కుటుంబాలకు కిరాణా మెడికల్ కిట్లు పంపిణీ చేసే సేవా కార్యక్రమానికి పెట్టింది పేరు. కిరాణా కంటి చూపుతో బాధపడుతున్న లక్షలాది మందికి ఉచితంగా సేవలు అందిస్తూ తన కంటి ఆపరేషన్ చేస్తూ దేశంలోనే ఓ ముద్ర వేసుకున్న కిరణ్ కంటి ఆసుపత్రి కోవిడ్ సమయంలో పేదలకు తన వంతు సహాయం అందించేందుకు ముందుకు రావడం జరిగిందని సీఓ తెలిపారు. గత 3 రోజుల నుండి తిమ్మాపురం పరిసర ప్రాంతాల్లో పేదలకు పంపిణీ చేస్తున్నారు. అదేవిధంగా ఈ రోజు ఓస్త్రలో కొంతమంది తమ సహాయం అందించడం జరిగింది. అందులో భాగంగా నిత్యం ప్రజా సమస్యలపై ప్రజలకు ప్రభుత్వం ఇస్తున్న కూడా మెడికల్ కిట్లు అందజేశారు. సుమారు 20 లక్షల రూపాయల విలువ చేసే ఈ సామాన్లను 1200 కుటుంబాలకు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రాంప్రసాద్, సోమరాజు తదితరులు పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో సోమవారం పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో రాజమండ్రి గౌతమి నేత్రాలయ హాస్పిటల్ వారిచే డాక్టర్ వికే రాజు ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వైద్యులు తెలిపారు. ప్రతి ఒక్కరికి పరీక్షలు చేసి వారికి కావాల్సిన కళ్ళజోళ్లను ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి సోమవారం పంచాయతీ కార్యాలయంలో గౌతమి నేత్రాలయం వారిచి కంటికి సంబంధించిన పరీక్షలు చేపడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పి అనిల్ కుమార్, భాస్కర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో 400 మందికి వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని వైద్యాధికారులు తెలిపారు. కోవిషీల్డ్ 300, కోవాక్సిన్ 100 మందికి వేయబడతాయని హెల్త్ డిపార్ట్మెంట్ వీఏ అశోక్ వర్ధన్ తెలిపారు. ఈ వ్యాక్సిన్ ప్రక్రియ 18 సంవత్సరాలు నిండిన వారికి దగ్గర నుంచి 44 సంవత్సరాలు పూర్తయిన వారికి వేయడం జరుగుతుందని ఆరోగ్య వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ డిపార్ట్మెంట్ వీ అశోక్ వర్ధన్, టి సుజాత, ఏఎన్ఎంలు శిరోమణి, నాగలక్ష్మి, సూర్యకాంతం, విశ్వనాథం, ఆశా వర్కర్ స్వరూపారాణి పాల్గొన్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ జరుగుతుందండి. ఈ కోవిడ్ వ్యాక్సినేషన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా జరుగుతుంది. ఈరోజు 18 సంవత్సరాలు ఎవరైతే నిండి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ మరియు సెకండ్ డోస్ కూడా ఈరోజు వ్యాక్సిన్ వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ గోకవరం పంచాయతీ నందు ఇక్కడ ఒక సెంటర్ పెట్టి ఉన్నాము. ఈ సెంటర్లో కూడా ఈరోజు ఫస్ట్ సెకండ్ డోసులు కోవిషీల్డ్ వ్యాక్సిన్ కూడా వేసుకోవచ్చు. మరియు గర్భిణీ స్త్రీలు ఎవరైనా సరే వేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. ఉపయోగించుకున్న తర్వాత ఎవరైనా వ్యాక్సిన్ వేయించుకున్న తర్వాత కూడా వాళ్ళు సోషల్ డిస్టెన్స్, శానిటైజర్ చేసుకోవడం, మాస్క్ వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇది అందరూ గమనించాలని కోరుతున్నాను.